Hi friends, welcome back to my channel. Idhu vachesi yummy yummy tasty tasty delicious mamidi tandrani ella prepare chesukovali chudamandi. Seasonal fruit anamata mamidi pandu ante evariki ishtam undo cheppandi. Dani nunchi manam aneka rakala recipes chesukochu. So andulo oka rakame ee mamidi tandram anamata. Homemade mamidi tandra aithe chaala tasty ga delicious ga untundandi. Okkati tinte saripodu, mottam plate mottam tineyalanipistundi, anta baaguntund anamata. So ee recipe ni ela tayar chesukunnamo end variki chudandi, appude meeku artham avutund anamata. So friends, intavaraku na channel ni evaraithe ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ సింబల్ పక్కన ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి 3 ముగ్గిన మామిడి పళ్ళు తీసుకున్నానండి. మామిడి పళ్ళల్లో బంగినపల్లి బెస్ట్ అన్నమాట. 1 కప్ పంచదార తీసుకున్నాను, అలాగే 4-5 ఎలాచీ పొడి తీసుకున్నాను అన్నమాట. సో ఫస్ట్ మామిడి పండు పీల్ ఆఫ్ చేసేసి లోపలి గుజ్జు తీసుకున్నాను అన్నమాట. ఈ గుజ్జుని నేను గ్రైండ్ చేస్తున్నాను. మిక్సీ జార్ తీసుకుని ఈ విధంగా ఈ గుజ్జుని మొత్తం జారలో వేసేసి మనం ఫస్ట్ దీన్ని పల్ప్ మొత్తం తీసుకోవాలన్నమాట. గుజ్జుని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్లు ఈ గుజ్జుని మొత్తం నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను. గ్రైండ్ చేసేసానండి. చూడండి పల్ప్ మొత్తం గ్రైండ్ అయిపోయింది అన్నమాట. ఆల్రెడీ మెత్తగానే ఉంటాయి కాబట్టి కొంచెం 2 తిప్పులు తిప్పితే సరిపోతుంది. గ్రైండ్లో ఈ కన్సిస్టెంట్లో వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ పాన్ తీసుకుని స్టవ్ వెలిగించానండి. ఇలా ఈ మూకుల్లో నేను వచ్చేసి ఈ గుజ్జుని మొత్తం మనం తీసుకున్న బౌల్లో గుజ్జుని దీంట్లో నేను లో ఫ్లేమ్లో పెట్టి వేసుకున్నాను. ఫస్ట్ దీన్ని ఒక 5 మినిట్స్ దీన్ని మొత్తం కలుపుకుంటున్నాను అన్నమాట. సో వీటిని మొత్తం నేను ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇందులోకి పంచదార యాడ్ చేశానండి. ఇది బాగా చిక్కబడాలన్నమాట. బాగా చిక్కబడితేనే తాండ్ర అనేది చాలా మంచిగా వస్తుంది. సో ఇలా పంచదార కూడా కరిగే వరకు బాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. బాగా హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి కింద అడిగంటిపోతుంది అన్నమాట, మాడిపోయినట్లు అనిపిస్తుంది. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలిపేసుకోవాలి. మొత్తం ఈ గుజ్జు మొత్తం చిక్కబడిపోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ గుజ్జు మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులోకి ఎలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట, కలుపుకోవాలి. బాగా చిక్కగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెంట్లో రావాలి. అప్పుడే తాండ్ర అనేది చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ కన్సిస్టెంట్లో అయితే సరిపోతుంది. సో ఇక్కడ నేను ప్లేట్ తీసుకున్నాను, కొంచెం మందమైన ప్లేట్ తీసుకున్నాను. మీకు పల్చగా కావాలంటే కొంచెం పల్చ ప్లేట్ తీసుకోండి. దీనికి నేను నెయ్యి అప్లై చేస్తున్నాను అన్నమాట. ఈ ప్లేట్కి ఈ విధంగా స్పూన్తో నెయ్యిలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. పల్చగా అయితే 2 డేస్లో వెండిపోతుందండి, కొంచెం చిక్కగా అయితే 4-5 డేస్ పడుతుంది వెండడానికి. సో ఈ గుజ్జుని మొత్తం ఈ ప్లేట్లో నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను అన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా మొత్తం గుజ్జుని యాడ్ చేసేసుకోవాలి. సో మీకు బాగా లేయర్ కింద కావాలంటే, జెల్లీ కింద, అప్పుడు మీరు పల్చగా కావాలంటే కొంచెం మందం ప్లేట్ అనేది వెడల్పాటు పల్చ ప్లేట్ తీసుకొని వీటిని అంచులకి అయ్యేలాగా ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట మనం. సో స్పూన్ కానీ ఏమీ పెట్టకూడదండి. ఆల్రెడీ ఈ జెల్లీ అనేది పల్చగా ఉంది కాబట్టి ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది. ప్లేట్ అంచులు మొత్తానికి వెళ్ళిపోతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ప్లేట్ మొత్తం అంచులంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత బాల్కనీ ఎండలో అయినా లేదంటే మన టెర్రస్ మీద ఉన్న ఎండలో అయినా 2 డేస్ వరకు ఎండ పెట్టుకుంటే సరిపోతుందని నేను కొంచెం మందంగా చేసుకున్నాను కాబట్టి 3 డేస్ పట్టింది నాకు. సో పల్చగా చేసుకుంటే 2 డేస్ సరిపోతుంది. ఎండ లేదు అనుకుంటే మీరు ఫ్యాన్ కింద అయినా ఆరేసుకోవచ్చు. సో 2 డేస్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇది ఎండిపోయిందనమాట. నాకైతే 3 డేస్ పట్టిందండి, పల్చగా అయితే 2 డేస్ సరిపోతుంది. సో ఇలా స్పూన్తో కానీ నైఫ్తో సాయంతో ఇలా తీస్తే మనకి జెల్లీలాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది మొత్తం ఓపెన్ చేసి చూపించే వరకు కూడా వాళ్ళు ఆగలేకపోతున్నారండి. మా హస్బెండ్ అయితే కట్ చేసేసి మొదలు పెట్టేశాడు. మా పిల్లలు కూడా ఎప్పుడెప్పుడు తిందామని వాళ్ళకి ఇష్టం అన్నమాట. సో ఈ జెల్లీ అనేది మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హోమ్ మేడ్, పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇది మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అన్నమాట. మీన్స్ డైమండ్ ఆర్ రెక్టాంగిల్ స్క్వేర్ ఏ షేప్లో అయినా మనం నోట్లో వేసుకుంటే అంత యమ్మీగా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను ఇక్కడైతే స్క్వేర్ షేప్లో మా హస్బెండ్ కట్ చేశారండి. చూడండి ఈ షేప్లో అయితే సరిపోతుందన్నమాట.
ఎంత మందంగా ఉందో చూడండి. కొంచెం పల్చిగా కావాలంటే మీరు పల్చిగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఎండడం అనేది ఎండ మీద ఆధారపడి ఉంటుందండి. బాగా ఎండ కాస్తే తొందరగా ఎండిపోతాయి, లేదు అంటే కొంచెం టైం పడుతుంది. మనకి చేతులకి ఇలా ముట్టుకుంటే అంటుకోకుండా ఉండాలన్నమాట, అప్పుడు మనకి తాండ్ర అనేది రెడీ అయిపోయినట్లు. చూడండి, ఒక్కటి వేసుకుంటే సరిపోదు, మొత్తం ప్లేట్ మొత్తం తినేయాలనిపిస్తుంది. అంత యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈజీగా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంత ఈజీ అని తెలిస్తే ఎప్పుడో మీరు ట్రై చేస్తారు కదండి. ఇంకా ఆలస్యం చేయకుండా, ఇప్పుడు కూడా సీజనే కాబట్టి మామిడి పళ్ళు అవైలబుల్ కాబట్టి డెఫినెట్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ సింబల్ పక్కన ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద అందుతాయి. సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఫీడ్బ్యాక్ని కూడా నాతో షేర్ చేసుకోండి. భవానీని మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక బ్యూటిఫుల్ హెల్దీ రెసిపీస్ అండ్ టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ భవానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.